వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు గొప్ప వాగ్గేయకారుడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి పైన 32000 సంకీర్తనలు స్వరపరిచి తన జీవితం స్వామి సేవకి అంకితం చేసిన గొప్ప భక్తుడు అన్నమయ్య దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి పదకవిత శైలికి ఆద్యుడు అన్నమయ్య వైశాఖ శుద్ధ పాడ్యమినాడు లక్కమాంబ నారాయణ సూరి దంపతులకు కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు అన్నమయ్య హరినామ స్మరణ లేనిది అన్నము తినకపోయేవాడు అన్నమయ్యకు 5 సంవత్సరాల ప్రాయంలో నారాయణ సూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చేయించాడు అన్నమయ్య గురుకులంలో కూడా ఏక సంతాగ్రహి గురువులు చెప్పిన పాఠాలను ఒకసారి వినగానే వారికి అప్పచెప్పేవాడు అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా పాడినదల్లా పరమ గానంగా భాసించేది చిన్ననాటనే వెంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొందింది తన 16వ సంవత్సరంలోనే వెంకటేశ్వర స్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన 16 ఏట నుండి రోజుకొక సంకీర్తనకు తక్కువ కాకుండా రాయడం ప్రారంభించాడు ఒకసారి కొంతమంది భక్తులు తిరుమలకు వెళ్తూ ఉండగా వారితో కలిసి ఇంట్లో చెప్పకుండానే అన్నమయ్య తిరుమలకు బయలుదేరుతాడు తిరుపతి పొలిమేరలో కల గ్రామశక్తి తాళ్ళపాక గంగమ్మను సేవించాడు తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ అంకాలమ్మ వేషాలమ్మ కాళమ్మ నేరలమ్మ కావమ్మ మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు పూర్వం తిరుపతికి వచ్చే భక్త బృందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను దర్శించే ఆచారం ఉండేది నేటికి తిరుపతిలో మే నెలలో గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది తిరుమల సాంప్రదాయం తెలియని అన్నమయ్య చెప్పులతో తిరుమల కొండ ఎక్కుతూ ఎంతకీ చేరుకోలేక అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోతాడు అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమన్నాన్ని ప్రసాదించి పాదరక్షలు లేకుండా కొండరిక్కమని చెప్పింది అప్పుడు పరవశించి అలమేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకం రచించాడు తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దేవాలయంలో ఆదివరాహస్వామిని దర్శించుకున్నాడు పిదప వెంకటాపతి కోవెల పెద్ద గోపురంలో ప్రవేశించి నీడ తిరుగని చింత చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి గరుడ స్తంభానికి సాగిలి మొక్కాడు సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారం చుట్టి విరజా నదికి నమస్కరించాడు అలంకార భూషితుడైన వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నాడు అలా వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోని అన్నమయ్య జీవితం గడపసాగాడు అన్నమయ్య సంకీర్తన మహత్యాన్ని విన్న విజయనగర రాజు సాల్వ సింగరాజు అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక కీర్తన రాసి వినిపించమని కోరాడు హరిని కీర్తించే నోట నరుని కీర్తించునని అన్నమయ్య నిరాకరించినందున కోపించి రాజు అతన్ని చెరసాలలో సంకెళ్లలో ఉంచాడు రాజస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు తన శేష జీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో సంకీర్తన దీక్షలో గడిపాడు 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి నాడు పరమపతించాడు ఆ పరమాత్మని దర్శించడానికి కులమత విభేదాలు ఉండకూడదని ఆ కాలంలోనే ఎంతో మందికి అర్థమయ్యేలా తన సంకీర్తనల ద్వారా తెలియజేసిన గొప్ప వాగ్గేయకారుడు అన్నమయ్య పెదబాల శిక్షకు స్వాగతం.